హలో నమస్తే నేను జల్లీష్ టీడీపీ ఇక ప్రజల్లోకి వెళ్ళాలని నిర్ణయం తీసుకుంటోంది బెయిల్స్ లీగల్ ఇష్యూస్ వీటన్నిటి చుట్టూ దాదాపు నలభై రోజులుగా తిరుగుతున్న టీడీపీ నాయకత్వం ఇక ప్రజల్లోకి వెళ్ళడం ఆలస్యం చేస్తే మంచిది కాదు అని నిర్ణయించినట్లు తెలుస్తోంది దీనిలో భాగంగా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా తిరగాలని ఒక కార్యక్రమం తీసుకొని మొదలుపెట్టిన నంద్యాల్లో వెళ్ళిన తర్వాత అక్కడ అరెస్ట్ అయ్యి వచ్చారు అది కార్యక్రమం అలాగే ఆగిపోయింది సో దాన్ని నారా లోకేష్ ఇక టేకప్ చేయబోతున్నారు నారా లోకేష్ రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనలు చేయబోతున్నారు అనేది మనకు అంతున్న సమాచారం యువగలం యాత్ర ప్రస్తుతానికి పూర్తి స్థాయిలో ఆపేసినట్లుగానే భావించాల్సిన పరిస్థితి కనపడుతోంది దాని బదులు చంద్రబాబు నాయుడు గారికి రాబిన్ శర్మ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు పార్టీకి సంబంధించిన స్ట్రాటజీ టీం ఇచ్చిన కార్యక్రమాన్ని నారా లోకేష్ చేపట్టబోతున్నారు ఆయన విస్తృతంగా రాష్ట్ర వ్యాప్తంగా పర్యటన చేయబోతున్నట్లుగా సమాచారం అందుతోంది రెండు మూడు రోజుల్లోనే పార్టీకి సంబంధించిన ముఖ్య నాయకులు అందరితో ఒక విస్తృత స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేసి పార్టీకి సంబంధించి ప్రజల్లోకి వెళ్ళడానికి సంబంధించి ఏం చేయాలనే అంశంపైన నారా లోకేష్ పర్యటనలు ఎలా ఉండాలనే అంశంపైన ఓ నిర్ణయం తీసుకోబోతున్నట్టుగా సమాచారం అందు దాంతోపాటు ఇంతకుముందే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కొంతమంది నాయకులు మాట్లాడారు తెలుగుదేశం పార్టీ మీడియా మాట్లాడుతూ వచ్చింది భువనేశ్వరి బస్సు యాత్ర చేస్తారు అని భువనేశ్వరి బస్సు బస్సు యాత్రకు సంబంధించి ఏర్పాట్లు జరుగుతున్నాయి నిజానికి ఈ నెల ఐదు నుంచి ఆమె బస్సు యాత్ర చేస్తారు లాంటి వార్తలు కూడా వచ్చాయి కానీ అది వాయిదా పడుతూ వచ్చింది బస్సు యాత్రకు సంబంధించి పార్టీ వైపు నుంచి ఎలాంటి ప్రకటన కనపడలేదు కానీ తాజాగా మనకందుతున్న సమాచారం ప్రకారం చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయ్యి జైలుకు వెళ్ళిన సందర్భంలో కొంతమంది మనస్తాపంతో ఆత్మహత్యలు చేసుకున్నారని కొంతమంది ఆ విషయాన్ని తట్టుకోలేక మరణించారని తెలుగుదేశం పార్టీ మీడియా చెప్తూ వస్తోంది అలా మరణించిన వారి కుటుంబాలను భువనేశ్వరి గారు వెళ్ళి పరామర్శించాలి అనేది పార్టీ నిర్ణయంగా చెబుతున్నారు దీనిలో భాగంగా ప్రతి వారం రెండు మూడు ప్రాంతాలకు వెళ్ళి అలా మరణించిన వారి కుటుంబాలను ఓదార్చి పార్టీ మీకు అండగా ఉంటుందని ఒక ధైర్యాన్ని చెప్పే కార్యక్రమాన్ని భువనేశ్వరి గారు చేపట్టబోతున్నట్లుగా సమాచారం అందుతోంది గతంలో ఇటువంటి కార్యక్రమం వైఎస్ రాజశేఖర రెడ్డి మరణం తర్వాత కొంతమంది మరణించారు అని కొంతమంది మరణ వార్త విని తట్టుకోలేక మరణించారు అని భావించిన కొంతమంది ఇళ్లకు ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి ఓదార్ యాత్ర నిర్వహించారు సేమ్ అదే తరహాలో ప్రస్తుతం భువనేశ్వరి గారు అటువంటి ఓదార్పు యాత్రని చేపట్టబోతున్నట్లుగా సమాచారం అందుతోంది ఓ పక్క భువనేశ్వరి గారితో ఓదార్పు యాత్ర తరహా ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం మరోపక్క నారా లోకేష్ చంద్రబాబు నాయుడు గారి తరహాలో రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనలు చేయడం ఈ రెండు కార్యక్రమాల ద్వారా పార్టీని మళ్ళీ ప్రజల్లో ఉంచడం పార్టీకి సంబంధించిన యాక్టివిటీ ఆగిపోలేదు పార్టీకి సంబంధించిన నాయకులు ఎవరు డిమోరల్ అవ్వకుండా చూడడం పార్టీకి సంబంధించిన యాక్టివిటీని ఇక ఫుల్ ఫ్లెడ్జెడ్గా నడిపించడం అనే కార్యక్రమాలపైన దృష్టి పెడుతున్నట్లుగా సమాచారం అంతోంది సో నారా చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన బెయిల్ అంశం పైన శుక్రవారం సుప్రీంకోర్టు ఒక కీలకమైన తీర్పు చెప్పబోతోంది సో ఆ తీర్పు తర్వాత దీనికి సంబంధించిన కార్యాచరణ బయటకు వచ్చే అవకాశం ఉంది సో కార్యాచరణ అయితే రెడీ చేస్తున్నారు ఆ కార్యాచరణ ప్రకటించడానికి నాలుగైదు రోజులు సమయం పట్టే అవకాశం ఉంది ఈ నాలుగైదు రోజుల తర్వాత పార్టీకి సంబంధించి రాష్ట్ర ఉన్న నాయకులందరినీ పిలిచి ఒక విస్తృత స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేస్తే ఆ సమావేశంలో దీనికి సంబంధించిన డెసిషన్ని ప్రకటిస్తారు అనేది మనకు అందుతున్న సమాచారం సో మొత్తంగా ఇక పార్టీని నిర్లక్ష్యం చేయడం పార్టీకి సంబంధించిన కార్యక్రమాలను నిర్లక్ష్యం చేయడం ప్రజల దగ్గరికి వెళ్ళడం ఆలస్యం చేస్తే ప్రమాదం అనేది తెలుగుదేశం పార్టీ భావిస్తోంది దానిలో భాగంగా ఈ కార్యక్రమాలకు శ్రీకారం చుడుతోంది సో బాబుగారు ఇంకా కొంతకాలం జైల్లోనే ఉంటారు అంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో ఇప్పటికే రెండు సార్లు వెళ్ళొచ్చిన కుటుంబ సభ్యులు ఆ తర్వాత మీడియాతో ఎక్కడ మాట్లాడలేదు పార్టీకి సంబంధించిన నాయకులు మాట్లాడుతున్నారు తప్ప బాబు గారు ఏం చెప్పారు ఏంటి అనే అంశానికి సంబంధించి మాట్లాడట్లేదు అంతేకాదు కొంతమంది పార్టీ నాయకులు కూడా వెళ్ళి ఇటీవల చంద్రబాబు నాయుడు గారిని కలిసి వస్తున్నారు వాళ్ళు కలిసి వస్తున్న సందర్భంలో కూడా వారికి ఒక రకమైన డైరెక్షన్ని చంద్రబాబు నాయుడు గారు ఇస్తున్నారు అనే విషయం అర్థమవుతోంది ఆయన డైరెక్షన్ మేరకే బయట కార్యక్రమాలని కార్యక్రమాలు పెంచాలి కార్యక్రమాలు ఇంకా విరివిగా నిర్వహించాలనే ఆలోచన ఆ పార్టీ చేస్తున్నట్లుగా సమాచారం అందుతోంది